చెక్ చెక్ నమస్తే ఇక్కడ ఉన్న మనవలందరికీ ఇది టీవీ యూట్యూబ్ లో చూస్తున్న మన తెలుగు ప్రజలందరికీ నమస్కారం వెల్కమ్ టు ద రౌడీ బాయ్స్ ఈవెంట్ నమస్తే రా నమస్తే నమస్తే హర్ష ఆశీష్ అను మీరందరూ నాకు ఏదో టైంలో ఒక్కొక్క విధంగా పరిచయం అందరితో కొంచెం టైం స్పెండ్ చేశా మీ మూవీ వస్తుంది ఐ విష్ యూ ద బెస్ట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ సాంగ్ ఏదో చిన్న విధంగా మీ ప్రమోషన్స్లో నేను కూడా పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది హర్ష నాకు ఆల్మోస్ట్ పెళ్లి చూపులు టైమో దానికంటే ముందో ఇద్దరం డ్రీమర్స్ సినిమాలోకి దిగుదామని డ్రీమ్ చేసే టైం నుంచి తెలుసు అప్పటి నుంచి కథలు చెప్పేవాడు హర్ష ఈ హుషారు కథ కూడా చెప్పాడు తన కథలు ఎన్నో విన్నాను హర్షకి ఈ కాలేజ్ మీటర్ పర్ఫెక్ట్ తెలుసు ఓ కాలేజ్ కుర్రోడ్లానే ఆలోచిస్తాడు అండ్ ఐఎమ్ ష్యూర్ రౌడీ బాయ్స్తో కూడా ఈ కాలేజ్ ఫీలింగ్స్ని ఇమోషన్స్ని 100% కనెక్ట్ అవుతుందని నాకు సాలిడ్ ఫీలింగ్ ఎందుకంటే తన కథల్లో అన్నిట్లో ఆ కనెక్షన్ భలే పడతాడు అట్లనే ఆలోచిస్తాడు ఆల్రెడీ హుషారు హిట్ కొట్టినావు ఇది ఇంకా పెద్ద హిట్ కొట్టాలని ఒక ఫెలో సినిమా డ్రీమర్లా నిన్ను ఆ డేస్ నుంచి చూస్తున్నా కాబట్టి హోల్ హార్టెడ్లీ ఐఎమ్ విషింగ్ దట్ యూ గెట్ లైక్ అ బిగ్ సక్సెస్ హర్ష తర్వాత అను ఇంకా నువ్వు ప్రేమంలో నాకు మేరీలానే కనిపిస్తావు నవ్ యూ బికమ్ అ ఉమెన్ రాజుగారు చెప్తున్నారు దట్ యు పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ లైక్ హూ ఇస్ దిస్ అని చరణ్ అన్న అడిగిండే బట్ మనం మేమందరం పిల్లలు ఉండే అప్పుడు నువ్వు ప్రేమం చేసినప్పుడు ఆల్ ఆఫ్ అస్ ఆర్ గ్రోయింగ్ అప్ బట్ అను ఇస్ న్యాచురల్ షీ జస్ట్ లైట్స్ అప్ ద స్క్రీన్ ఈ పాట చూస్తున్నప్పుడు కూడా ప్రతి ఫ్రేమ్ ఇట్లా లైట్ అప్ చేసేస్తుంది అను సో ఐ విష్ యూ ఆల్ లక్ టు అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇట్స్ లుకింగ్ రియలీ గుడ్ అండ్ ఆశీష్ మనోడు నీ ఫస్ట్ మూవీ ఎంజాయ్ చేయ ఎక్స్పీరియన్స్ నేను మిస్ అవుతున్నా సినిమాని ప్రమోట్ చేయడం సాంగ్లు రిలీజ్ చేయడం ఈవెంట్లు ఆ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్సే ఒక ఇంటెన్స్ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నీకు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే నాకు పెళ్లి చూపులు కూడా ఇప్పటిదాకా స్ట్రాంగ్గా గుర్తుండిపోయింది ఆశీష్లో నాకు ఒక సిన్సియారిటీగా అనిపిస్తుంది సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి వచ్చి కలిశాడు శిరీష్ అన్న చెప్పినట్టుండ్రు ఒకసారి ఆశీష్ కలుస్తాడంట అని కలిశాడు ఏం మాట్లాడామో గుర్తులేదు కానీ ఓ ఫుల్ క్యూరియాసిటీ ఉండింది ఆశీష్లో సినిమా గురించి యాక్టింగ్ గురించి సెట్ మీద ఎట్లుండడం అండ్ ఐ నో హిస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ హిస్ వర్క్ రియలీ హార్డ్ ఆశీష్ అసలు మీ బాబాయ్ మీ నాన్న మామూలూరు గారు అసలు నెక్స్ట్ లెవెల్ మనుషులు హార్డ్ కోర్ ఎక్కడి నుంచో వచ్చి ఇంత పేరు చేసి ఇంత ఎస్టాబ్లిష్ చేశారంటే ఎన్నో కష్టాలు పడి ఉంటారు నువ్వు వాళ్ళని గర్వంగా చేస్తే చాలు ఐ థింక్ సెట్ యు విల్ నెవర్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఇఫ్ యువర్ వన్ గోల్ ఇస్ టు మీ నాన్న టెన్షన్గా అనిపిస్తుంది నాకు మా నాన్నలో అనిపించినట్టు అసలు ప్రొడ్యూసర్ ఇన్ని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లాగా అనిపిస్తలేడు అసలు పక్క నుండి ఓ ఫాదర్ టెన్షన్గా అనిపిస్తుంది నేను అక్కడ నిలబడితే ఐ హోప్ యు మేక్ హిమ్ ప్రౌడ్ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ గ్రో అండ్ గ్రో అండ్ గ్రో అండ్ స్టే లాంగ్ అండ్ బికమ్ ఈవెన్ బిగర్ దెన్ యువర్ బాబాయ్ అండ్ నానా ఐ హోప్ యు మేనేజ్ టు డూ దట్ గుడ్ లక్ ఆశీష్ అండ్ ఈరోజు మన రౌడీ బాయ్స్ ఇక్కడ ఉన్నారు నన్ను రౌడీ అని పిలుస్తారు ఇక్కడ ఇంకో కొత్త రౌడీ గ్యాంగ్ ఉన్నారు కానీ మా అందరికంటే ఇద్దరు రౌడీల గురించి మాట్లాడాలి రాజుగారు శిరీష్ అన్న అసలు నిజామాబాద్ నుంచి వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి అసలు ఈరోజు అంటే ఈ జనరేషన్కి ఇంత పేరున్న ప్రొడ్యూసర్స్లా ఎస్టాబ్లిష్ చేసి థియేటర్లు కన్స్ట్రక్షన్లు అంటే నాన్ స్టాప్ పనిచేసి దే ఆర్ ఫైటర్స్ రాజుగారు ఇంత పేరు సంపాదించినా కూడా ఒక్కరోజు ఖాళీగా కూర్చోరు ఎప్పుడేదో పని ఎప్పుడేదో సినిమా నన్నే ఎన్నిసార్లు కలుస్తున్నాయంటే ఇంతమంది యాక్టర్లు ఇంత మేనేజ్ చేయడం అసలు ఐ నో హౌ మచ్ హీస్ వర్కింగ్ ఇప్పుడు ఇండియా లెవెల్లో కూడా ప్రొడక్షన్ హౌస్ని తీసుకెళ్లాలని చూస్తున్నారు అండ్ నాకు ఇది బిగ్ అడ్మిరేషన్ వీళ్ళిద్దరిలో ఎప్పటి నుంచో నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదు కానీ దూరం నుంచి అసలు నాకు తెలుసు స్ట్రగుల్ ఒక యాక్టర్లా నాకు తెలుసు స్ట్రగుల్ అట్లాంటిది వీళ్ళు వచ్చి వీళ్ళు ఇంత ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్స్ ఇన్స్పైరింగ్ అది మామూలు విషయం కాదు
అండ్ రాజుగారు చెప్పింది నిజం. మా జర్నీ ఎప్పటి, నాకు ఒకప్పుడు డ్రీమ్ ఉండే దిల్రాజు ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్లో లాంచ్ అవ్వాలి, ఏదో క్యారెక్టర్ అన్న దొరకాలి. ఇలాంటివి నేను కేరింతాక ఆడిషన్లు ఇచ్చిన, రాజుగారు చెప్పినట్టు ఆ ఆడిషన్లో రాజుగారిని చూడడం కూడా కరెక్ట్. నాకు ధైర్యం లేదు రాజుగారి దగ్గర వెళ్ళి మాట్లాడాలంటే. కేరింత ఆడిషన్లు చేసినాం, అది వర్కౌట్ కాలేదు. పెళ్లి చూపులు కూడా రిలీజ్కి ఎవరు దొరకట్లేదు, ఎవరు చేయట్లేదు. అప్పుడు రాజుగారితో రిలీజ్ చేపిద్దాం ఎట్లు అని కనెక్షన్లు బట్టి పంపించాలంటే రాజుగారు బిజీ ఉండే. ఇప్పుడు ఫిక్స్ అయినాం, రాజుగారు మైండ్ బ్లో చేసే సినిమా చేయాలి, చేస్తే లేకపోతే లేదా అంటే రాజుగారు కూడా గట్టిగా ఫిక్స్ అయినారు. ఇద్దరం అట్లాంటి కంటెంట్ మీద వర్క్ చేస్తున్నాం, త్వరలో అనౌన్స్ చేస్తాం. 100% వీ విల్ బ్లో యువర్ మైండ్స్ సూన్. అట్లాంటి సినిమా దింపుతాం. అండ్ ఐ విష్ రాజుగారు, శిరీష్ అన్న అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రౌడీ బాయ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవంబర్ 19 దిస్ ఫిల్మ్ ఇస్ యువర్స్. ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్.